గారు అలాగే ప్రభాకర్ గారు ఓడా చైర్మన్ గారు అందరం కూడా వచ్చి ఇక్కడ కవులు వాళ్ళంతా కూడా వచ్చారు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కమిటీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో మరి ఆయనకు ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించి మరి తర్వాత కార్యక్రమానికి మేము వెళ్ళబోతా ఉన్నాము మరి ఏదైతే ఆ రోజు ఆయన నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతి ఇచ్చాను అని ఏదైతే ఆ రోజు గలం విప్పి గట్టిగా చెప్పారో కలంతో రాశారో అది ఇప్పటికీ కూడా ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ యువతకి ప్రజలకి ఏదైనా బాధ ఉంది కష్టం ఉంది ముందుకు ఎదగలేకపోతున్నామంటే ఖచ్చితంగా ఇది ఇప్పటికీ కూడా వాళ్ళ నరాల్లో అది ఒకసారి విన్నారంటే నరాలలో అంత బలము అంత ఉద్వేగం వచ్చేస్తుంది అంత బలమైనటువంటి అక్షరాలతో రాశాడు ఆయన మనసు నిండా బాధతోని ప్రేమతో రాశాడు కాబట్టి మరి అది ఇప్పటివరకు కూడా ఆయన లేకపోయినా ఆయన కలము ఆయన రాసిన ప్రతి అక్షరం ఇప్పటికి జీవించి ఉంది అంటే అది చాలా చాలా గొప్ప విషయం మరి అలాంటి మహాకవులు మన తెలంగాణలో ఉన్నందుకు ఉండి మనల్ని తరింపజేసినందుకు మనమంతా కూడా గర్వపడాలి మరి ఆ విషయాన్ని కనిపెట్టారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆయనను ఆస్థాన కవిగా చివరి ఆస్థాన కవిగా ఉన్నప్పటికీ కూడా మరి తర్వాత ఆయనని జయంతిని అధికారికంగా చేపట్టాలి ఆ రోజు కవులకు అందరికీ కూడా సన్మానాలు చేసి వారికి కూడా ప్రైజ్లన్నీ ఇవ్వాలని చెప్పేసి పారితోషికాలు ఇవ్వాలని చెప్పేసి చాలా గొప్పటి నిర్ణయాన్ని తీసుకున్నారు కాబట్టి మరి ఈరోజు దశాబ్దోత్సవాలలో కూడా ఈ కార్యక్రమాన్ని ఎందుకంటే ప్రతి విషయంలో ఉద్యమంలో కూడా ఈ సాహిత్యం అనేది చాలా చాలా ఉపయోగపడ్డది కాబట్టి దాన్ని ఎంకరేజ్ చేయాలి కవులను రచయితలను అందరినీ కూడా ఎంకరేజ్ చేయాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దానికి నా తరఫున మా కవులందరి తరఫున తెలంగాణ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ